హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ విజ్డమ్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి సరికొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 90,000 పోస్టులు నోటిఫికేషన్లు అనేవి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏఎల్పి పోస్టులకు గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కనుక మనం గమనించుకున్నట్లయితే ఏదో ఒక చేంజెస్ అనేది నోటిఫికేషన్లో చేస్తూ వచ్చింది. మళ్ళీ తాజాగా ఒక అప్డేట్ చేసింది. అదేంటంటే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్లకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అసలు మనకు నోటిఫికేషన్ అంటే వచ్చినటువంటి అప్డేటింగ్ ప్రకారం తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ రాకముందు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ ఫామ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, పోస్టుల ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, లాంగ్వేజ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఆల్రెడీ అప్లైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాడిఫికేషన్ ఫెసిలిటీ కల్పించింది. సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ ఆప్షన్ కూడా మనకు కల్పించింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ బాగా గమనించాలి, ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎడిటింగ్ ఆప్షన్ కల్పించింది. సో ఫ్రెండ్స్, అలాగే కొత్త వాళ్ళకి కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఒక కొత్త అవకాశం కల్పించింది. సో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఫిబ్రవరి 28వ తేదీ నుండి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ డేట్ని కూడా ఎక్స్టెండ్ చేసింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మార్చి 31 తేదీలోగా, అంటే మార్చి 31 డేట్ అనేది ఎక్స్టెండ్ చేసింది. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి లేదా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేసింది. సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ అనేది మార్చి 31 తేదీ. ఈ వీడియోలో కనిపించినటువంటి నోటీస్ కనుక మీరు బాగా గమనించినట్లయితే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ మాడిఫికేషన్ ఫెసిలిటీ అనేది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఉంటుంది. సో ఫిబ్రవరి 28వ తేదీ నుండి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు మీ పోస్టులను ప్రిఫరెన్సెస్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా తప్పుగా ఫిలప్ చేసి ఉంటే దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిబ్రవరి 28 తర్వాత అప్లై చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికి వెబ్సైట్ అనేది అప్డేట్ అయి ఉంటుంది. సో మీరు ఈజీగా పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 28వ తేదీ నుంచి మార్చి 31 తేదీ లోపల ఆన్లైన్లో అవైలబిలిటీ అనేది ఉంది. కొత్త వాళ్ళు కూడా అప్లై చేయండి. అలాగే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది లేటెస్ట్ అప్డేట్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ గురించి చాలామందికి తెలీదు. డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు అలాగే ఎడిటింగ్ ఫెసిలిటీ ఉన్నట్లుగా చాలామందికి తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవ్వండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కిందనే కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన కొత్త వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీరు అందరికంటే ముందు మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.